సీతాదేవి చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము? ఒక మనిషి ఏదైనా చేసినప్పుడు ఇంకొకళ్ళు అందరూ ఆ పని చేయగలరు. నిరూపణ ఇదంతా స్వామీజీ వారు రామాయణం చక్కగా చెప్పారు. శ్రీ మేడ్సాన్ మోహన్ గారు వాళ్ళకి గట్టిగా చెప్పకూడదు రామును. వాల్మీకి రామాయణాన్ని రాశాడు. ఎందుకు రాశాడు? సత్యాలన్నీ ప్రపంచానికి చూపించడం కోసం. సీతాదేవిని మంత్రపిండం కనుక మాంసపిండాన్ని మంత్రపిండం చేయవలే. అది నాకు నా గురువుగారు శ్రీ సదానందేవి గారు 1981లో చెప్పారు. ఎలా చేసుకుంటాము? ధ్యానం ద్వారా. సీతాదేవి పుట్టే ముందర 18 సంవత్సరాలు ధ్యానం చేసి ఆ సుప్రాకాశ వలసలో సత్యలోకాల్లో ధ్యానం చేసి 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 ఈ భూలోకంలోకి వచ్చినప్పుడు ఆ మాంసపిండం మంత్రపిండంగా ఉండాలని చెప్పేసి అంత సాధన అక్కడ కూడా సాధన చేసి ఇక్కడికి వచ్చింది అది నిరూపించడం కోసం. ఆవేం తల్లి గర్భం నుంచి పుట్టలేదు, స్వయంభూగా పుట్టింది, తనని తాను సృష్టించుకుంది అంతే. చూసారా, మనమేం తల్లి గర్భం నుంచి రావక్కర్లేదు. ఆవిడ తనంతట అలా వచ్చింది. రామాయణాలు మహాభారతాలు రచించింది ఎవరు? గొప్ప ఋషులు. మరి అంతటి ఒక బోయవాడు, ఒక రత్నాకరుడు, ఒక వాల్మీకి మహర్షి అయినప్పుడు మనం ఎందుకు కాలేం? రక్తపాతం చేసేవాడు, జంతువులను చంపి నరుకుని తినేవాడు, దోపిడీదారుడు, ఒక మహర్షి అయినప్పుడు మనం దోపిడీదారుడు కాదే, రక్త మాంసాలు తినమే, ఎంతో మంచివాడమే ఆ రత్నాకరుడి కన్నా. మరి ఎంతో బాగా ఉన్న మంచిగా ఉన్న రత్నాకరుడి కన్నా గొప్పవాడమే మనము. వాల్మీకి రా ఎందుకు కాలేదు? లక్ష్యం లేదు.